హాయ్, వెల్కమ్ టు జీటీ టీవీ. నిన్నటి రోజు జరిగిన ఆఖరి వన్డేలో భారత్ నిరాశపరిచింది. టాప్ ఆర్డర్ విఫలం చెందడంతో ఆస్ట్రేలియా సిరీస్ని ఎగరేసుకుంటూ వెళ్ళింది. మొదటగా ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా తక్కువ స్కోర్ అయినప్పటికీ ఉస్మాన్ ఖవాజా చక్కటి భాగస్వామ్యం అందించాడు. ఉస్మాన్ ఖవాజా 100 పరుగులు సాధించాడు. సో తక్కువ స్కోర్ అయినప్పటికీ భారత్ బౌలర్లు చాలా ధాటిగా ధీటుగా ఎదుర్కొన్నారు ఆస్ట్రేలియా వాళ్ళని. భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు పరగొట్టగా 10 ఓవర్లు 48 పరుగులు మాత్రమే ఇచ్చాడు భువనేశ్వర్ కుమార్. సో ఈ విధంగా చూస్తే తక్కువ స్కోర్ అయినప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ ఆయన ఊరిస్తున్న లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ నిరాశపరిచింది. మొదట్లోనే శిఖర్ ధవన్ అవుట్ అవడంతో భారత్ కష్టాల్లో పడింది. సో తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చక్కటి భాగస్వామ్యం, ఒక 50 పరుగుల పైచులకు భాగస్వామ్యం నెలకొల్పడంతో సో ఆశ భారత్పై ఆశలు నెలకొన్నాయి. సో ఎప్పుడైతే కోహ్లీ అవుట్ అయ్యాడో సో భారత్ ఆశలపై ఆస్ట్రేలియా బౌలర్లు నీళ్లు చల్లారు. సో రోహిత్ శర్మ మినహా ఎవ్వరు కేదార్ జాదవ్ ఎవరైతే ఆడతారనుకుంటారో వాళ్ళు ఆడనే లేదు. సో మనం ఎవరు ఆశించని విధంగా భువనేశ్వర్ కుమార్ చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. అవసరమైన బంతుల్లో మాత్రమే ఫోర్స్ కొట్టి సింగిల్స్ మాత్రమే తీశారు. కేదార్ జాదవ్ కూడా సూపర్గా ఆడాడు. సో అయినప్పటికీ పోరాడి ఓడిపోయారు లాస్ట్ వరకు. ఎప్పుడైతే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడో అప్పుడే భారత్ ఆశలన్నీ సజీవంగా ముగిసిపోయాయి. సో ఈ విధంగా చూసుకుంటే ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియా నెగ్గి సిరీస్ని ఎగరేసుకుంటూ వెళ్ళింది. సో 2019 వరల్డ్ కప్ ఫేవరెట్ ఆస్ట్రేలియా టీం అని చెప్పుకోవచ్చు ఈ పరంగా చూస్తే. అండ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రెండు ఖవాజాకి ఇచ్చేశారు. సో చూస్తూనే ఉండండి క్రికెట్ అప్డేట్స్ కోసం జీటీ టీవీ. థ్యాంక్ యూ. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram.